ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్ నిస్సరతే కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ జ్యేష్టానక్షత్రంలో జన్మించిన వారి జాతకం ఏ విధంగా ఉంటుంది మరియు వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా నక్షత్రానికి అధిష్టాన దేవతలు అధిదేవతలు ఎటువంటి విషయాలు చేయడానికి జ్యేష్ఠా నక్షత్రం ప్రత్యేకంగా మనం ఆ నక్షత్రంలో చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి విషయాలు చెయ్యరాదు మరియు అది ఏ దేవతార్చన చేసుకోవాలి ఇటువంటి విషయాలు మనం తెలుసుకుందాం జ్యేష్ట నక్షత్రానికి అధిపతి బుధుడు అంటే బుధ సంబంధమైనటువంటి తత్వాలు వీళ్ళలో ఉంటాయి మరియు ఇంద్రుడు అధిష్టాన దేవత అదేవిధంగా దీనికి ఆకాశంలో నక్షత్రాన్ని ఏ ఆకారంలో ఉంటుంది అంటే ఒక రింగ్ లాగా ఒక గొడుగులాగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది జ్యేష్ఠా నక్షత్రం యొక్క ఆకారం అంటే కొన్ని తారల యొక్క సమూహం నక్షత్రం అంటే ఒక నక్షత్రం అని కాదు అక్కడ అదేవిధంగా ఈ నక్షత్రంలో స్త్రీ సంబంధించినటువంటి నక్షత్రం ఇది మరియు ఈ నక్షత్రానికి నో యా యు నోయాఈయు అనేటువంటి అక్షరాలు నో యా అంటే యాదగిరి ఈ అక్షరాలతో మనం చూసుకోవచ్చు అంటే ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ లేనట్లయితే మొదట అక్షరం వారికి ఇది ఉందనుకోండి మీది జ్యేష్ఠ నక్షత్రము అని చెప్పి చెప్పవచ్చు అదేవిధంగా బాడీ పార్ట్స్లో ఒక్కొక్క నక్షత్రానికి మన శరీర భాగాల్లో ఒక్కొక్క భాగాన్ని సూచించడం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే మడము భాగములు జ్యేష్ఠ నక్షత్రానికి వర్తిస్తాయి కుడి మడము ముఖ్యంగా కుడివైపు ఉన్నటువంటి మడభాగములు మరియు సత్వగుణము ఉన్నటువంటి నక్షత్రం ఇది అంటే దీనికి రజోగుణాలు ఈ గణోగు గుణాలు అని చెప్పుకుంటున్నాక ఆ రకంగా సత్వగుణము మరియు రాక్షసగుణము అంటే వీళ్ళు రాక్షసులు పడతారనో రాక్షసుల్లా ఉంటారనో కాదు రాక్షసుల్లాగా కష్టపడగలరు వీళ్ళు అంటే ఎంత కష్టానికైనా ఓడ్చుకొని ఎలాగైనా సాధించాలనేటువంటి తత్వం కలిగి ఉంటుంది వీళ్ళలో అని అలాగే లేడీ యొక్క యోని దీనికి కూడా లేడీ యోని మరియు ఈ నక్షత్రం కల వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుంది అని చూసినట్లయితే వీళ్ళు బాగా తెలివిగా పనిచేయాలి అంటే మనం ఫస్ట్ ఆలోచించి మనం పనిచేయాలనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మైండ్ సెట్ ఎందుకంటే బుధుడి యొక్క నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం అదేవిధంగా ఇందులో ముఖ్యంగా మొదటి రెండు మూడు నాలుగు పాదాలు కనుక తీసుకున్నట్లయితే తెలివి బిజినెస్ రిలేటెడ్ మైండ్స్ సీక్రెట్గా ఏదైనా సరే వీళ్ళు గనక గోప్యంగా ఉంచగలరు బిజినెస్ సీక్రెట్స్ని మరియు ఈ నక్షత్రం వారికి ఎడ్యుకేషన్ రీత్యా విద్యా సంబంధించిన సమయంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడము కొంత చిన్న హర్డులు ఎదుర్కొని తర్వాత మంచి స్టేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ నక్షత్రం వారు ప్రత్యేకంగా మొదటి రెండు మూడు నాలుగు పాదాలు కనుక తీసుకున్నట్లయితే మొదటి పాదంలో వీళ్ళు ఇంకొంతమందికి స్టూడెంట్స్కి చెప్పేటువంటి అవగాహన కలిగి ఉండడం వీళ్ళ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉంటారు వీళ్ళు ఏ రంగానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కావచ్చు ఇంట్లో కూర్చోబెట్టుకొని నేర్పేటువంటి సంగీత సంబంధించినటువంటి విద్యలు కావచ్చు అదేవిధంగా గురుత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి వీళ్ళ దగ్గర స్టూడెంట్స్ వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళతో ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి ఇక రెండో పాదం కనుక తీసుకున్నట్లయితే జ్యే జ్యేష్ఠా నక్షత్రము ప్రత్యేకంగా వీరికి బిజినెస్ సంబంధించినటువంటివి అంటే వ్యాపారాల్లో ఒడిదుడుకులుంటూ వ్యాపారపరంగా వీళ్ళు ఎదుగుతారు ప్రత్యేకంగా అయితే వీళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కొంతవరకు ఆగి మరలా చదవడము ఎందుకంటే వీళ్ళకి జన్మజాతకంలో కానీ ఫోర్త్ లాడ్ పాడైతే ఇంకెక్కువగా ఉంటుంది ప్రభావం అనేటువంటిది భావం కనుక పాడైనట్లయితే భావం బాగుందనుకోండి లాంగ్ టర్మ్గా చేస్తారు కానీ హర్డల్స్ రావు వీరికి ఇక కుంభం అంటే ఈ జ్యేష్టా నక్షత్రము మూడో పాదం కనుక చూసుకున్నట్లయితే మూడో పాదం నవాంశలో కుంభంలో పడుతుంది ఇక్కడ ఎక్కువగా రీసెర్చ్ మైండ్ ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే రాశిలో వృక్షికంలో పడింది చంద్రుడు నవాంశలో కుంభంలో పడింది అంటే వీళ్ళు మంచి సిద్ధాస్తులు ఏదైనా ఒక రీసెర్చ్ చేయడానికి ఏదైనా ఒకటి కనిపెట్టడానికి ఒక స్పైలాగా పనిచేయడానికి బ్రహ్మాండంగా పనికి వస్తుంది అలాగే బిజినెస్ రిలేటెడ్ వాటిల్లోని ఎంబీఏ చదవడానికి కానీ బిజినెస్ లైన్స్లోకి వెళ్ళి బిజినెస్ లైన్స్లో మంచి అభివృద్ధికి తీసుకెళ్ళడానికి గ్రాఫ్ను వీళ్ళు బాగా చక్కగా తోడ్పడుతుంది వీళ్ళ యొక్క మైండ్ సెట్ కానీ వీళ్ళ ఆలోచనలు కానీ అదేవిధంగా జ్యేష్ఠా నక్షత్రం నాలుగో పాదంగానే తీసుకున్నట్లయితే మీన రాశిలో పడుతుంది ఇక్కడ ఆ స్పిరిచువల్ గురువుస్ అవుతారు వీళ్ళు అక్కడ సహజంగా గురువు అయితే ధనస్సు లాంటి మొదటి పాదంలో జ్యేష్ఠ నక్షత్రం నార్మల్ గురువు అనుకుంటే అక్కడ ఎక్కువ స్పిరిచువల్ గురువుస్ అవ్వడము తత్వశాస్త్రం గురించి తెలుసుకోవడం ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ గురుత్వ సంబంధించినటువంటి వీటిల్లో వీళ్ళలో ఒకటి నాలుగు పాదాలు మాత్రం వీరికి శిష్యగణం కూడా ఉండడం జరుగుతుంది అయితే మొదటి పాదానికి ఏంటంటే అన్ని రంగాల్లో శిష్యగణం ఉండడం జరిగితే నాలుగో పాదానికి మాత్రం వీరు ప్రత్యేకంగా ఆధ్యాత్మికమైనటువంటి గురువులు అవ్వడానికి కుగై యొక్క నక్షత్రము ఆలోచన విధానం తోడ్పడుతూ ఉంటుంది ఇక వీరు మొదటి నాలుగు పాదాల వారికి స్కూల్సు కాలేజెస్ చార్టెడ్ రిలేటెడ్ సంబంధించిన అదేవిధంగా మనకి చెప్పుకున్నట్టుగా ఈ లా సంబంధించిన ఈ రంగాల్లో ఉండడానికి బ్రహ్మాండంగా పనికి వస్తుంది మూడు నాలుగు రెండు మూడు పాదాలు మాత్రం ప్రత్యేకంగా బిజినెస్ రిలేటెడ్ రంగాలకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది ఇక ఈ నక్షత్రంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే మనం ఎవరితోనైనా సరే ఎప్పటి నుంచో పనులు అవ్వట్లేదు వెళ్ళి తొందరగా వెళ్ళి ఆ పనులు చేయించుకోవాలి వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవాలి కొంచెం కోపగించైనా సరే మనం ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోవాలనడానికి ఈ నక్షత్రం బ్రహ్మాండంగా పనికి వస్తుంది ప్లాటింగ్స్ చేయడానికి అంటే కొంతమంది పెద్ద స్థలం ఉంటుంది దాన్ని ప్లాట్లు ప్లాట్లుగా విభజిస్తారు జ్యేష్ట నక్షత్రం దానికి బ్రహ్మాండంగా పనికి వస్తుంది ఎందుకంటే వృచ్చకి రాశిలో ఉంది కాబట్టి మరియు ఏదైనా జల్లుతుంటారు పొలాల్లోని అట్లా జ్యేష్ట నక్షత్రాన్ని పనికొస్తుంది మందు జల్లడం కానీ పని మరియు జడ్జిమెంట్స్ ఇవ్వడానికి అంటే ఇది వాళ్ళ మనం ఏదో దీన్ని ఏదో ఒక జడ్జిమెంట్ చేద్దాము తీర్పు చెప్పుకుందాము దీనికి వాళ్ళ ఫుల్ స్టాప్ పెడదాం అనడానికి జ్యేష్ఠ నక్షత్రం బ్రహ్మాండంగా పనికి వస్తుంది కానీ జ్యేష్టా నక్షత్రం రోజు చెయ్యకూడనటువంటి పనులు ఏంటంటే వివాహాలు చేయకూడదు మరియు హీలింగ్స్ అంటారు హీల్ చేస్తుంటారు కొంతమంది ఆరా హీలింగ్స్ లాంటివి లేనట్లేదు ఏదైనా తగ్గించడానికి ప్రయత్నం దానికి పనికిరాదు జ్యేష్ట నక్షత్రం ఎందుకంటే ఆ ఎనర్జీ లేదు జ్యేష్ట నక్షత్రంలో హీలింగ్కి పనికిరాదు మరియు ట్రావెలింగ్ రిలేటెడ్ వాటికి కూడా పనికిరాదు ప్రయాణాలకి జ్యేష్ఠా నక్షత్రం పనికిరాదు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ నీచబడుతున్నాడు చంద్రుడు చంద్రుడు ప్రయాణాల కారకుడు నీచబడుతున్నాడు జ్యేష్ఠా నక్షత్రం ప్రత్యేకంగా అటువంటి వాడికి తోడ్పడదు మరి ఈ జ్యేష్ఠా నక్షత్ర జాతకులు లైఫ్లో మంచి స్టేజ్లోకి వెళ్ళాలి అంటే ఏ దేవత అర్చన చేసుకోవాలి విష్ణువు యొక్క ఆరాధన కాళికాదేవి యొక్క ఆరాధన చేసుకోమని చెప్పడం జరిగింది జా జ్యోతిష్ శాస్త్రరీత్యా మీరు విష్ణు సహస్రనామాలు వినడము కాళికాదేవి యొక్క మంత్రోపాసన తీసుకొని కాళికా అష్టోత్తరాలు కనుక చదివినట్లయితే ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ప్రత్యేకంగా రెండో పాదం వాళ్ళు ఎక్కువగా ఇంకా తొందరగా బయటికి రావడం జరుగుతుంది ఎందుకంటే మకర రాశిలో ఉంటుంది రెండో పాదం ఇక్కడ నవాంశలు కాబట్టి ఎక్కువ ఇబ్బందులు వారికి ఉంటాయి కాబట్టి ఇది కనుక చదువుకున్నట్లయితే చాలా సునాయాసంగా వీళ్ళు హడ్డల్స్ నుంచి బయటపడడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు